ఇక్కడ హార్డ్వేర్ షాప్ లో పనిచేస్తారు. వీళ్ళిద్దరు కూడా అందరం చేయడము అలా మేము చెప్పిన ప్రకారం 20 అఫెన్స్ మారేపల్లి పోలీస్ స్టేషన్ అంబర్పేట పోలీస్ స్టేషన్ దగ్గర రికవరీ చేయడం జరిగింది. అతను ఒక 4 లక్షలు 50,000 క్రైమ్ పార్టీ ఎస్ఐ మేము లోకల్స్ పాన్ లోకల్ దగ్గర ప్రయోగ చేసింది అనేది గతంలో మరి ఇంతవరకు సంవత్సరం నుంచి ఇద్దరు ఈ బస్సులలో ప్రయాణం చేస్తూ రద్దీగా ఉన్న సమయంలో ప్యాసెంజర్స్ నుంచి పాకెట్ ఫిషింగ్ మరియు బ్యాగ్లలో అవకాశం దొరికినప్పుడు చోరీలు చేయడం ఆ రకంగా సంవత్సరం కాలంలో 21 అఫెన్సులు వీళ్ళు వేరియస్ బస్సులలో ప్యాసెంజర్స్ దగ్గర నుంచి చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఇందులో సంతోష్ నాయక్ అనే అతను ఇంతకుముందు కూడా కుటుంబ గారి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు 50 తులాల గోల్డ్ ఆర్నమెంట్ వర్త్ అబౌట్ 13.50 లాక్స్ రికవరీ చేయడం జరిగింది. ఇందులో చాదర్ఘట్ సంబంధించిన 13 కేసులు ఉన్నాయి. అలాగే అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ అండ్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రికవరీ చేసి వీళ్ళని కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇందులో డిఐ యాదయ్య, ఎస్హెచ్ఓ విజయసేవంగా మరి ఇటువంటి అఫెన్సులు జరుగుతున్నాయి. సో దీని పట్ల మరి బస్సులో ప్రయాణం చేసేటప్పుడు వారి బ్యాగ్స్ కానీ జేబులో పెట్టుకున్న పర్స్ కానీ క్యాష్ గురించి కొద్దిగా జాగ్రత్త వహిస్తే ఇటువంటి నివారించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రద్దీ ఉన్న సమయంలో ఎక్కువ రష్ అవర్స్లో మరి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆరు బస్సులో ఈ పోసుకుని ముందుకు పోయే క్రమంలో ఈ అఫెన్సులు చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో కొద్దిగా అలర్ట్నెస్ ఉంది లేడీస్ అలాగే మెన్. సో మరి అలర్ట్గా ఉంటే ఈ బ్యాగ్లలో మరి పర్టికులర్లీ ఎప్పుడైతే ఈ బంగారు ఆభరణాలు కానీ క్యాష్ కానీ పెట్టుకున్న సమయంలో ఎక్కువ అలర్ట్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ అలర్ట్నెస్ ఉండడం వల్ల ఇటువంటి అఫెన్సులు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖ తరఫున అందరూ కూడా మనవి చేస్తున్నాం. హరీష్ నాట్ ప్రెస్ నాట్ పూరా క్లియర్.